ఇప్పుడు కడప జైలు కేసీఆర్ వరుణ్ రెడ్డిని ఆయన అనంతపూర్ జైలుగా ఉన్నప్పుడు పరిటాల రవిని చంపినటువంటి ముద్దు సీను ఆ జైల్లో ఉన్నాడు. కాబట్టి అందరిని ఆ కేసులో మీరు ఒకసారి చూస్తే పరిటాల రవీంద్ర కేసు చూస్తే ఎవరైతే చంపారో పరిటాల రవీంద్రని ఒక్కొక్కరినే చంపుకుంటా వచ్చారు. ఎవరు మిగిలినా వాస్తవాలు బయట వస్తాయని సాక్షులు జైలర్ వరుణ్ రెడ్డి జైలర్ అనంతపూర్లో ఉన్నప్పుడు ముద్దు సీను అక్కడ జైల్లో చంపేశారు. అప్పుడు ఈయన జైలర్, ఆయన సస్పెండ్ చేశారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్లన్నీ ఆయనకు అన్నీ కూడా సస్పెన్షన్లు ఇన్వోక్ చేసి ఈ జగన్ రెడ్డి ఇప్పుడు కడప పంపించాడు. కడపలో ఎవరున్నారు? వివేకానంద రెడ్డిని చంపిన ముద్దాయిలందరూ కడపలో ఉన్నారు. అంటే వాళ్ళు కూడా లేపేస్తారా? అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? ఇవన్నీ కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ జైల్స్ అంటేనే ప్రజలు భయపడిపోయే పరిస్థితికి వచ్చారు, నాయకులు భయపడుతున్నారు. ఒకప్పుడు జైలు అంటే ఎవరు భయపడేవాడు కాదు, జైలుకు పోవడానికి భయపడడం కాదు, ప్రతి ఒక్క ఇంట్లో ప్రాణహాని ఉంటుంది. ఆ జైల్లో ఏం చేస్తారో తెలియదు, థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు, కావాలని కొడతారు. అదే జరిగింది రఘురామకృష్ణరాజు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే అతనిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. నేను అడుగుతున్న సిబిసిఐడిని, ఎన్ని గట్స్ ఉండాలి మీకు, ఎంత ధైర్యం ఉండాలి? మామూలు ఎంక్వైరీ కాదు సిబిసిఐడి. మీరు జ్యుడిషియల్ కస్టడీలో ఉండే వ్యక్తిని, ఒక పార్లమెంట్ మెంబర్ని కొట్టడానికి మీకు ఎంత ధైర్యం ఉండాలండి? ఏమనుకుంటున్నారు మీరు? అంటే మాట్లాడేవాళ్ళు లేరన్నా, ఇష్టానుసారంగా తయారయ్యారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని హెచ్చరిస్తున్నారు. అడిగేది ఏంటి మీరు అడగడం? హూఆర్ దే? నీ పని ఏంటి? ఎందుకు అరెస్ట్ చేశావు? ఆ పేరు చెప్పి అరెస్ట్ చేయ నువ్వు, అప్పుడు నేను చెప్తా సమాధానం నీకు. నువ్వేం చెప్పావు? ఆయన ఏదో సర్టిఫికెట్ తప్పు ఇచ్చాడు, లేవంటే ఇది చేశారని. నిన్న కూడా చాలా పెట్టాం మేము మీ వాళ్ళందరివి, లోకాయుక్తి కూడా క్రాస్ అవుతున్నారు. అది రికమెండరీ బాడీ, రికమెండేషన్ బాడీ, దానికి నిబంధనలు ఉన్నాయి. ఆ విషయం కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అన్నీ కూడా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారన్నాను నేను. అందులో భాగమే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇతనే వరుణ్ రెడ్డి పెట్టి వాళ్ళు వేస్తారు. జగన్ రెడ్డి ఎవరికి ఉంది? అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి వెనుక సంబంధాలు ఎవరికి కావాలి? ఆ రోజు ఏం చెప్పావు? సిబిఐ ఎన్క్వైరీ కావాలన్నావు. ఇప్పుడేమన్నావు? సిబిఐ ఎన్క్వైరీ వద్దన్నావు. వాళ్ళ చెల్లెలే కోర్టుకు వెళ్ళింది, సిబిఐ ఎన్క్వైరీ ఇప్పించింది. అవినాష్ రెడ్డి కాపాడాలి, ఇంక మార్గం ఏంటి? వెలుగొళ్ళు వేయాలి. కలిశాడు, అటు పోయి కలిశాడు. అంటే ఏంటి ఇవన్నీ? మీ గుట్టంతా బయట వస్తుందని. అంటే పులివెందల్లో ఎప్పుడైనా సరే 40 ఏళ్ళుగా 45 ఏళ్ళుగా ఒక రాజకీయం స్వేచ్ఛగా జరిగిందండి, ఎప్పుడు జరగల. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అలాంటి హత్యలు మీరు చేయలేరు, చేస్తే మీరు కూడా జైలు పోవడం ఖాయం. మళ్ళా దానిపైన కూడా ఆ విషయం గుర్తుపెట్టుకొని హెచ్చరిస్తాం, వాళ్ళ దృష్టి తీసుకొస్తాం.